హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం గోల్కొండ రాజ్యంలో సుల్తాన్ తర్వాత శక్తివంతమైన మంత్రి ఎవరు పీశ్వా నెక్స్ట్ న్యూజిలాండ్ దేశానికి పరిమితమైన సజీవ శిలాజ సరీస్ రూపం ఏది స్వీనోడాన్ నెక్స్ట్ వన్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరగడం వల్ల ద్రవ్య సప్లై పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు ద్రవ్య ద్రవ్యోల్బణం అని అంటారు నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది ఆరు వందల మీటర్ల ఎత్తులో నెక్స్ట్ ఉపగ్రహాలు లేని గ్రహం ఏది ఉపగ్రహాలు లేని గ్రహం ఏది శుక్రుడు నెక్స్ట్ లూని బాణి అనే నదులు ఏ రకమైనవి ఇవి అంతర్భూభాగ నదులు నెక్స్ట్ విద్యుత్ ఫ్యూజ్ కు సంబంధించి సరైనది ఏమిటో గుర్తించండి విద్యుత్ ఫ్యూజ్ కు సంబంధించి సరైనది ఇది మిశ్రమ లోహంతో తయారు చేస్తారు విద్యుత్ ఫ్యూజ్ నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ టాయిలెట్ డేను ఏ రోజున జరుపుకుంటారు నవంబర్ పంతొమ్మిదవ తేదీన నెక్స్ట్ ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యోల్బణం వల్ల అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువ నెక్స్ట్ ప్లాంక్ స్థిరాంకానికి ప్రమాణాలు ఏమిటి ప్లాంక్ స్థిరాంకం శక్తి ఇంటూ యూరప్ లో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది యూరప్ లో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేస్తున్న దేశం ఇంగ్లాండ్ నెక్స్ట్ కన్నడ కవిత్రయంలో రెండో వాడైన పొన్న ఎవరి ఆస్థాన కవి మూడో కృష్ణుడు ఆస్థాన కవి నెక్స్ట్ ప్రభుత్వ బాండాగారాలను గుర్రాలు ఏనుగు శాలలను నిర్వహించే వ్యక్తిని ఏమని పిలిచేవారు హవల్దార్ అని పిలిచేవారు హవల్దార్ నెక్స్ట్ యునెస్కో గుర్తింపు పొందిన కల్బేలియా జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది రాజస్థాన్కు నెక్స్ట్ కీళ్ళలో యూరికామ్లం స్ఫటికాల రూపంలో ఏ వ్యాధిగ్రస్తుల్లో సంచితం సంచితమై ఉంటుంది అది ఏ వ్యాధి గ్రస్తులలో ఆప్షన్ త్రీ గౌట్ గౌట్ అనే వ్యాధి నెక్స్ట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెలకొని ఉన్న ప్రదేశం ఎక్కడ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది డెహ్రాడూన్లో కలదు నెక్స్ట్ టేకు కలపను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రమేది టేకు కలపను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం మధ్యప్రదేశ్ ఈ కుల్ సిద్ధాంతాలను తమ పాలనలో అమలు చేయని మొఘల్ చక్రవర్తి ఎవరు ఔరంగజేబు నెక్స్ట్ సరైన దానిని గుర్తించండి సో ఇక్కడ సరి అయిన వాటిని గుర్తించడము పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ద్వారా సిక్కులు క్రిస్టియన్లు ఆంగ్లో ఇండియన్లు యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు మహిళలు శ్రామికులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రావిన్స్లలోని ద్వంద్వ పాలనను రద్దు చేసింది ఇవన్నీ కూడా కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి సరి అయినవేంటో ఎంచుకోండి సో ఇక్కడ డాల్ఫిన్ జాతీయ జలచర జంతువు జలచర క్షీరదాల అధ్యయనాన్ని సిటాలజీ అని అంటారు కంగారు అపరిపక్వ శిశువులను కంటుంది ఇవన్నీ కూడా కరెక్టే ఈ త్రీ ఆప్షన్స్ కరెక్ట్ సో ఆన్సర్ ఆప్షన్ త్రీ సారీ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ భుజం నుంచి మెడ వరకు ఉండే రెండు ఎముకల్లో ఏ ఎముకను భుజం నుంచి మెడ వరకు ఉండే రెండు ఎముకలలో పై ఎముకను ఏమంటారు జత్రుక అని అంటారు నెక్స్ట్ విదేశీ వ్యాపారాలను బలిజలు వైశ్యులు చేసేవారు సుగంధ ద్రవ్యాలు పట్టు బట్టల దిగుమతి చేసుకునేవారు వీరి కాలంలో కృష్ణా తీరంలో ఉన్న ప్రధాన నౌకా కేంద్రం ఏది వాడపల్లి అన్ని ఫార్మాట్లలో వంద మ్యాచ్లు పూర్తి చేసిన భారత తొలి క్రికెటర్ ఎవరు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ నెక్స్ట్ హెచ్డిఐని రూపొందించడానికి తీసుకునే అంశం ఆయు ప్రమాణం విద్యాస్థాయి తలసరి ఆదాయం ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇటీవలి కాలంలో లామా రాసిన పుస్తకం శీర్షిక ఆన్సర్ ది లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ నెక్స్ట్ ద కామన్ వెల్త్ ఆఫ్ క్రికెట్ ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ పుస్తక రచయిత ఆన్సర్ రామచంద్ర గుహ నెక్స్ట్ కులు లోయలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి కులు కాంగ్రా లోయలు హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించినవి నెక్స్ట్ సముద్రాలకు సంబంధించి కింది ప్రమాణాలలో సరికానిదేమిటి ఆప్షన్స్ లోతున్ లోతును లో కొలుస్తారు కరెక్టే దూరాన్ని నాటికల్స్ నాటికల్ మైల్స్లో కరెక్టే వేగాన్ని నాట్లలో కొలుస్తారు ఇవన్నీ కూడా కరెక్టే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ భారతదేశంలో మొదటి పక్షి సంరక్షణ కేంద్రమైన వేదాంతగల్ ఎక్కడ కలదు తమిళనాడులో నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జోన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ కలదు జోధ్పూర్లో నెక్స్ట్ ఆర్టికేరియా అనేది ఒక రకమైన ఆర్టికేరియా అనేది ఒక రకమైన ఎలర్జీ మొక్క నెక్స్ట్ మానవ శరీరంలో ఏ అవయవంలో లింపోసైట్స్ ఉత్పత్తి అవుతాయి అది ఏ అవయవంలో దీర్ఘ అస్థిలో నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి సో ఇక్కడ నిశ్చితం ఏ దినాంశం లిమ్యులస్ సజీవ శిలాజం దీనికి కారణం కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి లిమ్యులస్ ఏ విధమైన మార్పు లేకుండా ఉంది ఇవి రెండు కూడా కరెక్టే ఏకు ఆర్ అనేది సరైన వివరణే నెక్స్ట్ క్వశ్చన్ సిడర్ తుఫాను బంగ్లాదేశ్ కు తీవ్ర నష్టం కలిగించిన సంవత్సరం ఎప్పుడు పదిహేనవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఏడు సంవత్సరంలో సిడార్ తుఫాన్ బంగ్లాదేశ్కు తీవ్ర నష్టాన్ని కలిగించింది నెక్స్ట్ వన్ కండ్ల కలక అని ఏ వ్యాధిని అంటారు కండ్ల కలక అని ఏ వ్యాధిని అంటారంటే కంజెక్టివైటిస్ అనే వ్యాధిని నెక్స్ట్ ఏ ఉద్యమకాలం సందర్భంగా గాంధీ స్వాతంత్రం రాత్రికి రాత్రే సూర్యోదయం కాకముందే కావాలి అని పేర్కొన్నారు అది ఏ ఉద్యమ కాలం సందర్భంగా ఆన్సర్ ఆప్షన్ టూ క్విట్ ఇండియా క్విట్ ఇండియా ఉద్యమకాలం సందర్భంగా నెక్స్ట్ వన్ కాలక్రమం ప్రకారం కింది వాటిని గుర్తించండి కాలక్రమం ప్రకారం కింది వాటిని గుర్తించండి సో ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గాలు సెకండ్ శాసన అధికారాల బదలాయింపు ద్విసభ విధానం డొమినియన్ ప్రతిపత్తి ఇవన్నీ కూడా కాలక్రమం ప్రకారం కరెక్ట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్లోని సిఫారసులను గుర్తించండి సో ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలను నిర్వహ నిర్వర్తి నిర్వహిస్తారు నిర్వహించారు భారత రాజ్యాంగ రచన అనంతరం భారతదేశానికి స్వాతంత్రం అందిస్తామని ప్రకటించడం అనేది జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ ప్రపంచ మహాసముద్రంలో ఏ మహాసముద్రం విశాలమైన ఖండాంతర షెల్ఫ్ ను కలిగి ఉంది ఆన్సర్ ఆర్కిటిక్ మహాసముద్రం ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఆర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో